ఏం లేదు ఆర్టిస్ట్గా బిజీ అయిపోయారు. మ్యూజిక్ చేస్తున్నారా లేకపోతే మీకోసం మ్యూజిక్ కోసం వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? మ్యూజిక్ కూడా చేస్తున్నారా ఆర్టిస్ట్గా బిజీ అయిపోయారని అట్లా వదిలేశారు? 3 సినిమాలు చేస్తున్నాను మ్యూజిక్ డైరెక్టర్గా. 3 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాను, 6 సినిమాలు యాక్టర్గా చేస్తున్నాను. ఈ సినిమా ఎందుకు ఇవ్వలేదు మరి మీకు? ఈ సినిమా ఎందుకు ఇవ్వలేదు? ఈ సినిమా ఎందుకు ఇవ్వలేదు మీకు అవకాశం? సంగీత దర్శకుడిగా మొదలైందని అరుస్తూనే ఉన్నాను ప్రతి ప్రశ్న. ఇట్లా 2 శాఖలు నిర్వహించలేడు, మాకు అన్యాయం చేస్తాడు. మళ్ళీ ఆర్టిస్ట్గా పెట్టుకోవాలి కదా, మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తే అక్కడే ఉంటాడు స్టూడియోలోనే, మళ్ళీ ఇక్కడికి రాడు. రగన్న మ్యూజిక్ డైరెక్టర్గా అమ్మో ఆల్రెడీ ప్రూవ్డ్ కదా, మా సినిమా బడ్జెట్కి అది ఉండని నాకు చెప్పనే చా, నేనే నీ బడ్జెట్లు ఓపెన్ చేయట్లే అంటే అనుకున్నాం. తర్వాత అన్నతో లైక్ యాక్టర్గా మేమందరం కలిసి యాక్ట్ చేస్తుంటే అన్న ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, లైక్ ఎంత డౌన్ టు ఎర్త్ అనేది ఏంటి అనేది. తర్వాత లైక్ ప్రమోషన్స్ కోసం కానీ మాకు సపోర్ట్ చేసే విధంగా చూస్తే నాకు తర్వాత తెలిసింది నిజమే కదా, అన్నని పెట్టుకోవాల్సింది కదా అని. లేదన్న నిన్న కూడా నువ్వు ఎవరో అడిగారు ఈ మాట, అందుకే చెప్తున్నాను ఓపెన్గా. ఫస్ట్లో తెలియలే, ఇప్పుడు ఓపెన్ చేయి. లైక్ నువ్వు నెక్స్ట్ సినిమాకి ఏదన్నా చెప్పు, ప్రొడ్యూసర్ ఫ్రీగా చేస్తానని చెప్పు, లేదా తక్కువ బడ్జెట్లో చేస్తానని చెప్పు. వీఆర్ వెరీ హ్యాపీ. బడ్జెట్ గురించి ఏ రోజు నేను ఎప్పుడు అడగలేను. చాలా సినిమాలకి నా జేబులో డబ్బులు పెట్టా. జస్ట్ మ్యూజిక్ అనేది నాకు ఒక పిచ్చి అంతే. మ్యూజిక్ మీద నేను సంపాదించాలని ఇంట్రెస్ట్ రాల. అనిల్, ఈ సినిమాలో రెడ్ కాన్సెప్ట్ డేట్ కూడా అదే పెట్టారు, సినిమా ట్రేజర్లో చూపించారు, అదేంటి దాని తెరవని దాని అనుకున్న రసం ఏంటి? రెడ్ షేడ్, రెడ్ షేడ్ అనేది, రెడ్ షేడ్ అన్న అమ్మాయిలందరినీ బ్యాక్ మీద డైలాగ్ కూడా ఏదో పెట్టినట్టున్నారు. ఆ రెడ్ రహస్యం ఏంటి? కాదు అంటే ట్రైలర్లో మీరు చూసిన దానికి మీ మైండ్లో ఏముంది సార్? మామూలుగా నాకు రెడ్ షాడో శ్రీనివాస్ రెడ్డి కనిపించాడు నాకు, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు ఓకే కాదు అంటే ఇందులో రెడారింగ్స్ ఉంటాయి. రెడారింగ్స్ అంటే డైవర్షన్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఎనీ థ్రిల్లర్కి అవి ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే ఒక ప్యాటర్న్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు క్రిమినల్ ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఏ ఇన్వెస్టిగేషన్ సారాంశమైన ఓకే, అమ్మాయిలు తీసుకెళ్తున్నాడు అనేది ఒకటి, లేదు పిల్లల్ని చంపుతున్నాడు. మనకు చాలామంది క్రిమినల్స్ ఉన్నారు బయట చూస్తే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. అలాగే ఒక ప్యాటర్న్, బట్ ఆ ప్యాటర్న్కి ఒక సాలిడ్ రీజన్ ఉంటుంది.